నేను ఈ శరీరాన్ని పోషిస్తూ భగవంతుడి ప్రేమలో నిమగ్నమై ఉన్నాను. నా ఆలోచనలు చాలా ప్రేమపూర్వకంగా భగవంతుడి ప్రేమలో ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమను ప్రేమ భావనతో నేను ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను. మనసు బుద్ధి శాంతంగా ఉండాలి. అలాగే బుద్ధి కూడా క్వైట్గా కామ్గా ఉండాలి. రోజంతా మన బుద్ధిని చాలా క్వైట్గా ఉంచుకుందాం. బుద్ధిని ఉపయోగించి కొన్ని నిమిషాల కోసం మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు అభ్యాసం చేద్దాం. మన బుద్ధిని క్వైట్గా ఉంచుదాం. ఇది బుద్ధిలో క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. దీని ద్వారా మనం చాటు చాట్ రాయచ్చు. మనం మంచి చాయిసెస్ కూడా మంచి చాయిస్లను కూడా తీసుకోవచ్చు. క్వైట్గా ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఈరోజు చాలాసార్లు రోజంతా నేను అభ్యాసం చేశాను. ఈ బుద్ధిని చాలా నిశ్శబ్దంగా క్వైట్గా ఉంచడానికి పరిస్థితులు ఉన్నా కానీ, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా కానీ, అర్థం కాకపోయినా కానీ, లేకపోతే సమాచారం లేకపోయినా, బుద్ధి అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. బుద్ధిని క్వైట్గా ఉంచుకుంటే ఆ బుద్ధి భగవంతుడి ప్రేమను అనుభవం చేసుకోగలుగుతుంది. మనసు యొక్క శక్తి కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని మనం డిసిప్లైన్ చేయలేము. క్రమశిక్షణలో ఉంచకపోతే, క్రమశిక్షణలో ఉంచడం ద్వారా చాలా శాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటి శక్తిని మనం సాధించుకోవాలంటే, మనం శక్తుల్ని కూడగట్టుకోవాలంటే, పోగు చేసుకోవాలంటే
మన మనసును క్వైట్గా చేసుకోవాలి. రోజులో ఎక్కువసేపు ఇలా ప్రాక్టీస్ ద్వారా మన శక్తులను అలాగే మన యొక్క మంచి ఆలోచనలు కూడా చాలా నిర్మాణాత్మకంగా అవుతాయి, శక్తివంతంగా అవుతాయి. ఈ విధంగా నన్ను నేను నా యొక్క దివ్య రూపం కోసం నేను తయారు చేసుకుంటున్నాను. నేను తయారుగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నాను. మా యొక్క అంతర్ముఖమైన రూపంతో బాబాతో ఉంటూ దాన్ని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళటానికి మనందరం ఇప్పుడు బాబా నుండి దృష్టిని తీసుకుందాం. బాబా ప్రేమలో మన ఆలోచనలను మన బుద్ధిని కలిపి ఆత్మను బాబా నుండి ఆత్మ బాబా నుండి శక్తిని తీసుకొని అభ్యాసం చేద్దాం. శివుడు బ్రహ్మ విష్ణు శంకరుల ద్వారా భక్తిలో దుర్గా అంటారు, మనకైతే మా అమ్మ సరస్వతి. ఎంతో మంది దేవతలు ఉన్నారు మనకి. మనకిప్పుడు తెలుసు ఎలా మనందరం ఆ దేవతల సృష్టిలో మనం కూడా పాత్రలో భాగమని. నేను శివుడి సృష్టిని ఆదిదేవి ద్వారా సృష్టించబడ్డాను. బ్రహ్మ తండ్రి డ్యూటీని మా అమ్మకు ఇచ్చారు ఈ యజ్ఞాన్ని పాలించటానికి. ఎంతో మంది దాదీలు కుమారీలు యజ్ఞానికి వచ్చారు. వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు శివశక్తులని. వాళ్ళు కూడా శక్తి పాత్రను పోషించారు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఎన్నో వికారాల చేత ప్రేరేపితమైన ఎన్నో ఆసురియ శక్తులు ఎన్నో సమస్యలను తీసుకొచ్చాయి. కానీ ఈ శివశక్తులు స్థిరంగా ఉంటూ విజయులుగా అయ్యారు. ముఖ్యమైన లక్షణం ఏదంటే ఈ సమయంలో ప్రతి క్షణం ప్రతి లక్షణంకి ఒక శక్తి ఉంటుంది. మనకు రకరకాల శక్తులు కావాలి. ఒక రకమైన శక్తి మనకు ఉపయోగపడేది ఈ జీవితంలో ఏంటంటే సంతృప్తి, కంటెంట్మెంట్. హిందీలో మీరు వినే ఉంటారు పేర్లు, కొంతమంది సోదరుల పేర్లు సంతోషి, సంతోష్ అని. అంటే సంతోషి అంటే కంటెంట్మెంట్, సంతృప్తి. ఆ దేవతని మనం తల్లి అని పిలుస్తాం, సంతోషి మా అంటాము, మాత అంటాము. మదర్ అంటే తల్లి అంటాము. సో ముందు నన్ను నేను చూసుకోవాలి, నా యొక్క సంతృప్తి యొక్క లక్షణం. ఎన్నో
లక్ష ఇప్పుడు నేను కనుక నేను ఈ క్షణంలో ఈ శరీరాన్ని వదలాలి అంటే మరి నేను సంతృప్తిగా ఉన్నానా, నేను ఆ రూపంలో ఉన్నానా, సంతృప్తి రూపంలో నేను చేతులు చూపించండి. ఎవరు ఇస్తారు సర్టిఫికెట్స్? ఇప్పటికిప్పుడు శరీరాన్ని వదలటానికి నేను తయారుగా ఉన్నామని అందరూ, మరి మీరందరూ మీరు అసంతృప్తి రూపాలుగానే ఉన్నారా? దానికి చాలా శక్తులు కూడా కావాలి. ఒక ముఖ్యమైన శక్తి ఏంటంటే ఈ క్షణాన్ని, ఈ రోజును స్వీకరించగలగటం. ఎక్కడ ఉన్నా కానీ, ఏం జరుగుతున్నా కానీ, నేను ఏదైనా కానీ నాకు సంతృప్తి ఉంది. మనం ప్రతిదీ కంటెంట్మెంట్తో మొదలెట్టాలి. మరి మొదలు పెట్టడం, పూర్తి చేయటం కూడా సంతృప్తిగానే పూర్తి చేయాలి. ఈ సంతృప్తిలోనే మన యొక్క నమ్మకం ఉంటుంది, మనం చేయగలము. మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతారు, దాన్ని మిగతా వాళ్ళతో పంచుకుంటారు. ఆ ఐడియా మిగతా వాళ్ళకు చేరుతుంది, కొంతమంది దాన్ని ప్రయోగిస్తారు, చేస్తారు, అది జరుగుతుంది. అది జరగటానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఏంటంటే ఐడియా కూడా ఐడియా లాగానే మిగిలిపోతుంది. అది స్వీకరించకపోవటము, ఉపయోగించకపోవటము కాదు, ఐడియా అయితే ఉంది, అలానే ఉంటుంది. కానీ కొన్ని ఐడియాల్ని ఎమ్మటె స్వీకరిస్తారు, ఉపయోగిస్తారు కూడా. కానీ ఐడియాని ఎవరు తీసుకోకపోతే నేను అసంతృప్తిగా ఉంటానా? నేను ఎలా అయినా కానీ నేను సంతృప్తిగానే ఉంటాను. ఎందుకంటే డ్రామా ప్రకారం అది కరెక్ట్. ఒక్కోసారి మనకున్న బంధం కూడా, అటాచ్మెంట్ కూడా, నేను నాది అనేది ఇది పెద్ద పెద్ద సమస్య. నా ఐడియా అనుకోవటం, ఎవరు చెప్పారు, ఎలా తెలుస్తుంది ఈ ఐడియా నాకు బాబా నుండి వచ్చిందా లేకపోతే నా మనసులో నుండి వచ్చిందా? ఒక ఐడియా ఉంది, ఇది మంచి ఐడియా, జరుగుతూ ఉన్నాయి, మేము చేస్తూ వెళ్తూ ఉన్నాం. అది జరగనప్పుడు మనకు ఆలోచన ఉందనుకోండి, దాంట్లో మనకు ఫిర్యాదులు చేస్తున్నాం అనుకోండి మాటలతో, నా ఐడియాని ఎందుకు తీసుకోలేదు అంటా ఉంటే ఎలా? దీది మన్మోహిని అంటూ ఉండేవాళ్ళు, అది నీ ఐడియా నువ్వే చెప్తున్నావు కదా బాబాది కాదుగా అనేవాళ్ళు. నా ఐడియా అంటే మరి అది నీ ఐడియా కదా, మరి నా ఐడియా అయినప్పుడు నన్ను చిరాకు పెడుతుంది, అది బాబా ఐడియా కాదు కదా. నేను అది ఐడియా తీసుకోలేదని నాకు కొంచెం గర్వం రావచ్చు, రాకు రావచ్చు. ఐడియా తీసుకోకపోతే అసంతృప్తి చెందటం, ఇదంతా ఎప్పుడు అంటే మన సంతృప్తిని కోసం మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనకు ఐడియా ఉంటే అది బాబాకు ఆఫర్ చేయాలి, బాబాకు అప్పగించాలి. అప్పుడు నేను ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాను. ఒకసారి నిన్న ఒక ఆత్మ కోసం చాలా మంచి ఐడియా వచ్చింది, ఆత్మకి చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా పనిచేస్తున్నారు. ఈరోజు ఆ ఐడియా పనిచేయలేదు, కానీ అది డ్రామా కదా, మనం ఎందుకు అసంతృప్తి కావాలి? అది సరైన సమయంలో తప్పనిసరిగా అది పుష్పాల ఫలభూతం అవుతుంది, కానీ మనకు నమ్మకం ఉండాలి డ్రామాలో. అది ఏది జరిగినా కానీ అది సరిగ్గానే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా అయింది అలా అయింది అన్నారు ఎవరో, అవసరమే అది. మనం ఏదైతే జీవితంలో చేసామో, జీవితంలోకి వెళ్ళామో,
ప్రతిదీ అది ఏదో ఒకసారి ఉపయోగపడుతూనే ఉంటుంది. దానికోసం మనం ఎప్పుడు బాధపడకూడదు, మనం ఎప్పుడు దేని గురించి ఫిర్యాదులు చేయకూడదు. పశ్చాత్తాపడకూడదు. ఏదైతే అవసరమైందో కొంచెం తీర్చుకోవటం కానీ, కాకపోతే కొంచెం నేర్చుకోవటం కానీ, తెలుసుకోవటం కానీ, ఏదైనా కానీ మనం అనుభవం చేయాలి కదా. ఈ సంతృప్తి అనేది నిజంగా చాలా ఉన్నతమైన శక్తి. మన ముఖం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, దానివల్ల మీ అంతర్ముఖంగా ఉండే సుఖం కూడా చాలా బాగుంటుంది, ఇన్నర్ జాయ్ కూడా. నేను బాబా యొక్క సేవాధారిణి, బాబా నన్ను ఉపయోగిస్తారు, కానీ నేను దానికి అర్హత సంపాదించుకోవాలి. నేను ఎంతైతే నేను నన్ను నేను అర్హతను సంపాదించుకుంటానో అంత బాబా నన్ను ఉపయోగిస్తారు సేవలో. అది ఆత్మికంగా మనం అభివృద్ధి చెందటం, మన మన మంచి మనసు ఉంచుకోవటం, దయగా ఉండటము, ఆదరణలో ఆదరించటము, కరుణతో ఉండటము, ఇది దీనివల్ల ఏంటంటే మనం సంతృప్తిగా ఉంటాము. నాకు అయితే ఎప్పుడు ఎప్పుడు చిన్న పుట్టినప్పటి నుండి నేను అనుకుంటాను, నేను చాలా అదృష్టవంతురాలని. అది ఎవరు నాకు నా అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి ఎవరు సహాయపడరు, నేను ఎవరు తీసుకెళ్ళలేరు. ఎందుకంటే అది అదృష్టాన్ని భాగ్య విధాత భగవంతుడు ఒక్కడే. నేను భగవంతుడు చెప్పేది చేయాలి. ఆయన ఆయన వల్ల అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటారు, ఇంకా ఇంకా వరదానాలు నాకు లభిస్తాయి. నేను ప్రతి అడుగులోనూ నేను దాదీల నుండి, బాబాల నుండి ఎన్నో వరదానాలు వచ్చాయి. నా నా యొక్క నా జీవితంలో ఎప్పుడు నా ఫోకస్ అంతా ఎక్కడ ఉండేదంటే, నేను ఏది కరెక్ట్గా చేయగలను, నేను ఇంకా సరిగ్గా అవటానికి నేనేం చేయొచ్చు అనుకునేదాన్ని. వీళ్ళు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు అని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. మీకు అనుభవం ఉండే ఉంటుంది. ఎవరిని మనం మార్చలేము. మనం ప్రేరేపించవచ్చు, మనం ఎగ్జాంపుల్స్గా అవ్వచ్చు, మనం మంచి ఆలోచనలు ఇవ్వచ్చు, ఐడియాస్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళని అయితే మార్చలేము మనం. ఈ యొక్క సంతృప్తి అనే సద్గుణం, దాని శక్తి మనలో మనలో ఎంతో అంత సుఖాన్ని కలుగు చేస్తుంది. ఒకటేమో సంతోషం, రెండోదేమో సుఖం. మనం అంటాం కదా అతీంద్రియ సుఖాలు అంటాము. మనం ఎప్పుడు అతీంద్రియ సంతోషం అనం కదా, ఎందుకంటే సుఖ దుఃఖాలు మన మన విజయాలతోనూ, మన సాధించిన దాటితోనూ కలిసి ఉంటాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను దీనివల్ల, హ్యాపీగా ఉన్నాను, ఇది ఇలా అయిందని అంటాము. కానీ సుఖం అనేది ఇంకా లోతైందనమాట. సుఖం అనేది పై పైన ఉండదు. మనం అంటాం భగవంతుడు ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు అంటాము మనం, అలాగనే సంతోషం సాగరుడు అంటామా, ఏమంటాం. ఒకటేమో నటరాజు చూపిస్తాము, శివ బాబా ఈ జ్యోతి వెలుగుతూ ఉంది, డ్యాన్స్ చేస్తూ ఉంది. కానీ నటరాజు ఎవరు అంటే, మొట్టమొదట సత్యయుగంలో మొట్టమొదటి మహారాజు. ఎక్కువ మంది కృష్ణుడే భగవంతుడు అనుకుంటారు. హరే కృష్ణ వాళ్ళతో మాట్లాడినప్పుడు బ్రహ్మ కుమారి చాలా సీరియస్గా ఉంటారు, సైలెన్స్ గురించి మాట్లాడతారు. మా కృష్ణుడు అయితే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు మేము డ్యాన్స్ చేస్తున్నాం, అన్ని రకరకాల ఆహారం తయారు చేస్తారు. వాళ్ళు దాని మీద నమ్ముతూనే ఉంటారు. కొంతమంది ఎవరు పీస్ విలేజ్కి వచ్చారు కొన్ని రోజులు, వాళ్ళు అన్నారు అంత చాలా సీరియస్గా ఉందేంటి అన్నారు, ఎక్కడ నవ్వుతూ లేరేంటి అన్నారు. సో ఈ యొక్క అంతర్ సుఖం అనేది
ఒక టైం వస్తుంది, ఎప్పుడు ఎప్పుడంటే మనం మన అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేయాలి. మనం ఈ యొక్క దేహాభిమానం నుండి అతీతంగా అవ్వాలి. నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, నేను కొంచెం కొంచెం ట్రాన్స్ లోకి, ఇంటాక్సికేషన్ లోకి వెళ్తూ ఉండేదాన్ని. నేను కూర్చున్నా కూడా నా చేతులు పైకి లేస్తూ ఉండేవి, నేను తెలియకుండానే డాన్స్ చేస్తూ ఉండేదాన్ని కూర్చొని కూడా. ఎవరైనా అడిగితే డాన్స్ చెయ్యి అంటే నేను చేయను, నో అంటాను. కానీ ఇక్కడ నేను నాకు తెలియకుండానే అరగంట 45 నిమిషాలు కూర్చొని కూర్చొని ట్రాన్స్ సమాధిలోకి వెళ్ళిపోయి అట్లా డాన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఒక సెంటర్ వేరే సెంటర్లో పగలు ఈ భోగ్ బాబాకు పెట్టినప్పుడు నేను ఈ యొక్క సుఖంలోకి, అతీంద్రియ సుఖంలోకి వెళ్ళేదాన్ని. ఎక్కడైతే సంతృప్తి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో చాలా మంచి అనుభవాలు అవుతాయి. అవి ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. మనం యోగం చేయాలి, మనం అన్ని చేయాలి. అది మా కూర్చోనే కాదు, ఎంత చేయాలి. నేను ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేసిన దాని ప్రకారం నేను అర్థం చేసుకున్నదే, నా బుద్ధిని చాలా కాముగా నిశ్చలంగా చేసుకోవాలి 10 నిమిషాలైనా. ఎందుకంటే మనం ఇది చేస్తున్నప్పుడు, అది చేస్తున్నప్పుడు, ఫోన్లు చేస్తున్నప్పుడు మన బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే మన బుద్ధిని క్వైట్గా చేసుకోవాలి. ఈ పీస్ ఆఫ్ మైండ్ వేరు, క్వైట్ ఇంటలెక్ట్ వేరు. అది మనం చేసినప్పుడు ఆ శక్తి మనకు వస్తుందో, ఏదైతే శక్తి క్లారిటీ వస్తుందో, అది చాలా అద్భుతమైన అనుభవం. మనం కూర్చొని యోగా చేద్దాం, బట్టి చేద్దాం, చాట్ రాద్దాం అనుకోవచ్చు. దాంతోపాటు నేను ఎలా ఆత్మ నిశ్చయమైనది కదా, అది ఎప్పుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది శక్తి. మరి మనసు బుద్ధి పనిచేస్తూనే ఉంటాయి, చాలా ఎక్కువ కదా, 24 గంటల్లో పనిచేయటం అంటే. అప్పుడు శరీరం కూడా మనసు బుద్ధికి ఎక్కువ కలిసి ఉంది కాబట్టి ఉంటుంది. సో రోజంతా మనం కుదిరినంత నేను ప్రాక్టీస్ చేస్తే నా బుద్ధి స్టిల్ గా కామ్గా, అప్పుడు డ్రామా బాబాని నేను నమ్ముతాను. 10 నిమిషాలు, 15 నిమిషాలు ఏదో జరుగుతున్నా కానీ జరుగుతుంది, జరిగే జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. అంతర్సుఖం అనేది ఇది మన ఈ ప్రాక్టీసుల ద్వారానే వస్తుంది, ఈ అభ్యాసం ద్వారానే. మనం నిజంగా అతీంద్రియ సుఖాన్ని పొందాలంటే, అనుభవం చేయాలంటే, మనం అలసట చెందకుండా ఉండాలంటే, మనం ఎక్కువ బుద్ధిని ఉపయోగించకుండా ఉండాలంటే, మనం ఎందుకంటే రకరకాల పర్సనాలిటీస్ ఉన్నాయి, వ్యక్తిత్వాలు ఉన్నాయి. బుద్ధి చాలా బాగా మంచిగా ఉన్నా తెలివి ఇంకా మంచిది. కొంతమంది చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు, ప్రతి ఆలోచనలోను ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా తెలివి బుద్ధిమంతులు అన్నమాట, బుద్ధితో చేస్తారు. కానీ నేను మా మనసు నుండి చేస్తే బాబా చెప్పినట్టు మంచి ఆలోచన, స్వచ్ఛమైన ఆలోచనతో దానివల్ల ఎక్కువ సాధించగలుగుతాము. దాంతోపాటు మన విజిటం తెలివి కూడా ఉంది కదా, దాన్ని హిందీలో మనం వివేకము అంటాము. వివేకానంద అని విన్నాం కదా, వివేకానందుడు అని వివేకము అంటాం, విజ్డమ్. వాళ్ళ గురువులందరికీ చివర ఏముంటుంది, ఆనందం అని ఉంటుంది. బ్లిస్, బ్లిస్ అంటే ఇది ఆనందం అనేది సుఖ దుఃఖాలకు అతీతమైనది, పరమానంద అంటారు, అంటే సుప్రీం బ్లిస్ అని. ఈ యొక్క లక్షణం, సంతృప్తి యొక్క లక్షణం అతీంద్రియ సుఖం, అలాగే ఈ ఆనందమైన స్థితి, ఇది ఈ జీవితంలో మనం సాధించే సాధనలు. ఇది మనం అందరితో పంచుకోవాలి, ఒక వరదానంలా అందరికీ ఇవ్వాలి. దీని గురించి ఆలోచించండి, సంతృప్తిని ప్రాక్టీస్ చేయటం గురించి. అలానే మీ మనసులోను బుద్ధిలోను కూడా పరిశీలించండి. మనకు ముందైతే మనకి తేడా ఏంటో తెలియదు, ఇప్పుడు మనకు తెలుసు. మనం
మనం బుద్ధిపూర్వకంగా ఇంకా ఇంకా వెళ్తూ ఉండొచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ తర్వాత ఏమి మనం కనుక్కోలేము ఎక్కువ. కానీ మన యొక్క ప్రేమ ఉన్నప్పుడు, మనకి దయగా ఉన్నప్పుడు, మన మనసు మనసు హృదయం తెరుచుకుంటుంది, అప్పుడు మనలో ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇది చాలా ముఖ్యం. మనం ఈ సంతృప్తి యొక్క, సంతోషం యొక్క శక్తిని మనం ఉపయోగించాలి. ఇది సంతోషం, సంతోషం అత అంటాం కదా, ఎందుకంటే తను పోషిస్తారు, అన్ని లక్షణాలను పాలిస్తారు. సంతుష్టత లేకపోతే మనం శాంతంగా ఉండలేము, సంతోషంగా ఉండలేము. సో అన్ని జరుగుతాయి అన్ని. సో సంతోషమాత అనేది లక్షణం, మన క్వాలిటీ, మన యొక్క అతీంద్రియ సుఖం, మన అలానే ఈ సుఖ స్వరూపం, సుఖస్థితి, బ్లిస్ఫుల్ స్టేజ్. మనం సూక్ష్మంగా అనుభవం చేసే ఏవైనా కానీ, మన సంస్కారాల వల్ల కానీ, వేరే వాళ్ళ సంస్కారాల వల్ల కానీ, ఏవైనా కానీ మనం వాటి నుండి అతీతంగా అవ్వాలి, డిటాచ్డ్గా అవ్వాలి. మనం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎమోషనల్గా ఆధారపడకూడదు. నువ్వు ఇది చేస్తావు అనుకున్నాను, ఇది హెల్ప్ చేస్తావు అని ఇలా అనుకోకూడదు. ఒకటేమో సహయోగం తీసుకోవటం, ఆధారం తీసుకోవటం, రెండవదేమో ఆధారపడటం, సూక్ష్మంగా మనం డిపెండ్ అవటం. మనం ఎలా మనం మన లోపల ఉన్న శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటాం, మరి అందరి సహయోగంతో ఎలా మనం ఆనందంగా ఉంటాము. ఈరోజు దేవత సంతోషమాత. సో ఈ లక్షణాల మీద మనం అనుభవం చేద్దాం. దీని గురించి మనం ఎక్కడైనా మనం ఏదైనా మిస్సింగ్ ఉంటే, ఏదైనా ఉండకపోతే, ఈ వరదానం తీసుకొని సంతోషమా నుండి మనం నిశ్చయంతో ఎప్పుడు ఎప్పుడు సంతృప్తిగా ఉందాము. దానితో నా ఫీలింగ్స్, నా భావాలు, నా బాబా వైపు నా కృతజ్ఞతలు అన్ని సఫలంగా ఉంటాయి. ఓం శాంతి. ఓం శాంతి. సంతోషమాత. 9 రాత్రులు, నవరాత్రులు, దేవతలు ఇప్పుడు చూద్దాం.